భాగ్యనగరంలో మరో బిగ్గెస్ట్ బ్రోతల్ దందా బ్రేక్ అయింది. ఆన్లైన్ వీధిలో రెడ్ లైట్ ఏరియాకు మించిన డర్టీ పిక్చర్ ఒకటి బయటపడింది. హైఫైగా సాగుతోన్న హైటెక్ సెక్స్ రాకెట్ను ఛేదించారు సైబరాబాద్ పోలీసులు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో సాగిన ఈ బ్రోతల్ దందా వెనుకున్న కింగ్ పిన్స్ ఎవరు, పోలీసులు దీన్ని ఎలా ఛేదించారు? హైదరాబాద్లో అతిపెద్ద బిగ్ సెక్స్ రాకెట్, 500కు పైగా అమ్మాయిలు వాట్సాప్లో ఫోటోలు. హైదరాబాద్తో పాటు దేశంలో ఏ మూలకైనా అమ్మాయిల సప్లై. సినిమా అవకాశాల పేరుతో యువతలకు వల. సినీ డైరెక్టర్లే కింగ్ పింగ్స్, ప్రముఖులే వాళ్ల టార్గెట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ సెక్స్ ర్యాకెట్ని బ్రేక్ చేశారు సైబరాబాద్ పోలీసులు. 10-20 మందో కాదు, 500 మందికి పైగా అమ్మాయిలు బిజినెస్ మొత్తం ఆన్లైన్లోనే. వాట్సాప్లో ఫోటోలు పంపుతారు, నచ్చితే ఇండియాలో ఎక్కడికైనా సప్లై చేస్తారు. ఓయో రూమ్స్, రెంటెడ్ ఫ్లాట్స్, చిన్న చిన్న హోటల్సే ఈ ముఠా దందాకి కేంద్రాలు. సినీ అసిస్టెంట్ డైరెక్టర్లు మేకల అఖిల్ కుమార్, బోయిన సురేష్ వీళ్ళిద్దరే ఈ సెక్స్ ర్యాకెట్ కింగ్ పింగ్స్. అమ్మాయిల్ని అంగడి సరుకుగా మార్చేసి డర్టీ నెట్వర్క్ను నడుపుతున్నారు. సినిమా అవకాశాల పేరుతో బెంగళూరు, ఢిల్లీ, ముంబై, బెంగాల్ అమ్మాయిలకు వలేసి నీలికూపంలోకి దింపుతున్నారు. లొకాంటో, సొకా డాట్ ఇన్ బ్యాక్ పేజ్ వెబ్సైట్లలో అమ్మాయిల ఫోటోలను పెట్టి మరీ హైఫైగా బిజినెస్ చేస్తున్నారీ కేటుగాళ్లు. సెక్స్ ర్యాకెట్ నడిచేది హైదరాబాద్ నుంచైనా, గోవా, బెంగళూరు, ఇలా ఎక్కడికైనా అమ్మాయిలను సప్లై చేస్తారు. మెయిన్ గా ప్రముఖులే వీళ్ల టార్గెట్. వాట్సాప్లోనో, సోషల్ నెట్వర్క్ సైట్స్లోనో సంప్రదిస్తే చాలు, దేశంలో ఏ మూలకైనా అమ్మాయిల్ని పంపిస్తారు. ఇలా హైఫైగా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ నీలిబాగోతుల్లో పైకి కనిపిస్తోంది ఇద్దరే, కానీ వీళ్ళిద్దరే ఇంత పెద్ద సెక్స్ ర్యాకెట్ నడిపించారంటే నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఎందుకంటే 10 మందో 20 మందో కాదు, 500 మందికి పైగా అమ్మాయిల్ని వ్యభిచార కూపంలోకి దింపారంటే ఈ నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ హైఫై సెక్స్ నెట్వర్క్ వెనుకున్నది వీళ్ళిద్దరేనా? ఎవరైనా బిగ్ షాట్స్ ఉన్నారా?